లూకా సువార్త లూక్ 17వ అధ్యాయము చాప్టర్ 17 11 నుంచి ఫ్రమ్ 11 19 వరకు ఆయన యెరూషలేములకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మ కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలగడం చూసి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యిరి కారా, ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఇటు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు జాగ్రత్త వినాలి. జస్ట్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. బై హియరింగ్ యు విల్ హావ్ ఎ ఫేత్. అది క్రీస్తును గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. ఇట్ ఇస్ ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వేరే ఏవి విన్నా కూడా, వాట్ ఎవర్ యు లిసన్, మీ విశ్వాసం పెరగదు. యువర్ ఫేత్ వోంట్ బి ఇంక్రీస్. ఓన్లీ వాక్యం ద్వారా మాత్రమే మీ ఫేత్ అనేది పెరుగుద్ది. ఓన్లీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యువర్ ఫేత్ షల్ బి. చూడండి, ఇది అద్భుతాల సమయం, దాని మీద ధ్యానం చేస్తున్నాం. వి ఆర్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ వేర్ టైం ఫర్ మిరకిల్. లైవ్ చేసేవారు కూడా చాలా మీ యొక్క ఫోకస్ వాక్యం మీద పెట్టి వినండి. ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు వాచింగ్ us live. నేను ఒక కొత్త రివలేషన్ ఇస్తున్నా. A new revelation for you all. ఇక్కడ చూడండి, దసియా 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 10 lepers came unto Jesus. దేని కొరకు అంటే, for what? వాళ్ళ యొక్క స్వస్థత కొరకు వచ్చారు. For their healings. ఇక్కడ ట్రమెండస్ గమనించవలసిన విషయం, tremendously you have to observe something. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వస్తే, when 10 lepers have come unto Jesus, దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, what God is saying, మీరు వెళ్లి యాజకునికి కనబరచుకోండి అని చెప్పాడు. You just show yourself unto the priest. ఇంట్రెస్టింగ్ ఏందంటే, interesting thing, ఎక్కడైనా కూడా, no, where, anyway, యేసు ప్రభు, Jesus, స్వస్థత విడుదల చేసినాక, he has released the healing, స్వస్థ పరిచినాక, when he healed them, నువ్వు వెళ్ళి యాజకునికి కనబరచుకో అంటాడు. Show yourself thyself unto the priest. లేదా నీ కానుకను యాజకునికి ఇచ్చుకో అని చెప్తాడు. Or else give the offering to the priest. అట్లా చాలా చోట్ల అయింది. Yes, so many times it was been there. దాన్ని కూడా చూపెడుతున్నా. I'll show you. మత్తయి సువార్త Matthew 8వ అధ్యాయము 8 chapter 1 to 4 మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 to 4 Matthew 1 to 4. ఇప్పుడు చూడండి, just see here. ఇక్కడ గమనించండి, just listen carefully. ఇక్కడ వేరేలాగా ఉంది. మళ్ళా is something different is here. ముందు హీల్ చేసిండు, God has healed him. ముందు స్వస్థపరిచిండు, he is healed. స్వస్థపరిచినాక, be after he healed, నీవు వెళ్ళి go to the kritagnataga as a thanksgiving yajakuniki kanaka samarpinchuko, give an offering to the priest. Ide ni sakshyanga nu akadiki ellan cheppindi. This is like a testimony. You ikkada vere lagundi, is something different. Mundu healing ayindi, healing is in the place. Tarvata yajakun daggarki ellali, he went to the priest. Kaani 10 mandi daggara, when you 10 lepers, itla jaragale, nothing has happened. Vere laga jarigindi, it been different. Aa 10 members vachi, 10 members came, pravammalni karuninchan cheppagane, have mercy upon us. Different ga moyandu, he moved different. Em antunnante, what is telling, meeru velli, you go, chudandi మీరు వెళ్ళి యాజకునికి కనబరచుకోండి. షో యువర్సెల్ఫ్ టు ప్రీస్ట్. ఇంకా వీళ్ళకి స్వస్థత కాలే, దేర్ ఇస్ నో హీలింగ్ యెట్. కాకముందే, బిఫోర్ ది హీలింగ్, యాజకునికి కనబరచుకోండి అంటాడు. షో యువర్సెల్ఫ్ టు ప్రీస్ట్. ఎంత మంది ఉన్నారు? How many are there? 10 మంది ఉన్నారు. 10 are there. ఇక్కడ ఒక్కడున్నప్పుడేమో, if one person is there, నన్ను హీల్ చేస్తామంటే, you want to heal, ఓకే నాకు ఇష్టమే, yes I like, అని వాని మీద చేతులు పెట్టి, lay hands, వాని ముట్టుకొని బాగు చేసిండు. We touched and healed. ఇప్పుడు యాజకుని కాడికి వెళ్ళని చెప్పిండు. Go to the priest now. ఇక్కడేమో, here, అసలు హీలింగ్ కాకముందే, before the healing, స్వస్థత జరగకముందే, before the healing, నువ్వు వెళ్ళు యాజకుని కాడికి. You go unto priest. మీరు వెళ్ళి యాజకుని కనబరచుకోండి. You go to priest. స్వస్థత జరగకముందే, before the healing, స్వస్థత జరిగిన తర్వాత చెలియ విషయాన్ని ఇతడు చెప్తున్నాడు దేవుడు అతనికి. He is saying which he comes experience after the healing. ఈ 10 మంది this tell ఆ మాట నమ్మి, they believe that, మేము బాగాకపోయినా, even though they not yet healed, ఆయన మాకు చెప్తున్నాడు, because he is saying, మీరు వెళ్ళి యాజకునికి కనబరచుకోండి అని. You go and show yourself unto priest. వాళ్ళు యాజకునికి కనబరచుకోవడానికి వెళ్తుండగా, they show as they show want themselves to priest. ఒక్కసారి అకస్మాత్తుగా పెద్ద కేక వేసినట. Suddenly they'll shout loud. దేని కొరకంటే, వాళ్ళ యొక్క శరీరంలో స్వస్థత స్టార్ట్ అయింది కాబట్టి. In the body the healing is been started. వాళ్ళు ఎప్పుడైతే
గట్టిగా పెద్దగా కేక వేసిండు. When they started shouting loudly, వాళ్ళ లోపల హీలింగ్ అనేది పనిచేయడం ప్రారంభమైంది. The healing has been started in their lives. ఇప్పుడు చూడండి, now you see, 10 మంది బాగైపోయిండు. 10 people ఎక్కడ బాగైండు? Where they are good, మార్గ మధ్యలో బాగైండు. As they're going on the way, దేవుడు ఏం చెప్పిండు? What God is saying, శుద్ధులు కాండని చెప్పిండు. Be healed, అంటే యాజకుని దగ్గరికి వెళ్తుండగా, as they're going to the priest, వీళ్ళు శుద్ధులైండు. They were healed. ఇప్పుడు చూడండి, see now, వీళ్ళు యాజకుని దగ్గరికి వెళ్తున్నారు. They're walking unto priest, దేని కొరకు? For what? బాగుగడడానికి. To be healed. ఈయన ఏం చెప్పిండు? What he told, మీరు వెళ్ళండి యాజకుని కాడికి. Go unto priest, వెంటనే వాళ్ళు అనలే. Because they didn't say, చాలా మంది కుష్ఠరోగులని, so many people, నువ్వు బాగు చేసినాక, be after you heal, యాజకుని కనబరుచుకోమను. You make the show to the priest, కానీ ఇక్కడ, but right here, మేము బాగుగా కముందే, before we, మమ్మల్ని వెళ్ళమంటున్నావు. You're asking to go, కానీ మాటలు, your words, మాకు నమ్మికుంది. We believe, ఈ 10 మంది కూడా, the 10 people, అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. They're stepping rod, నేను నమ్ముతున్నా, I'm believing, నేను విశ్వసిస్తున్నా. By faith, ఒక్కొక్క అడుగు, the one step, కొంచెం కొంచెం మార్పు స్టార్ట్ అయింది. The changes have changed. ఒక్కొక్క అడుగు, one step, కొంచెం కొంచెం మార్పు స్టార్ట్ అయింది. Changes have occurred. ఒక్కొక్క అడుగు, one step, కొంచెం కొంచెం మార్పు స్టార్ట్ అయింది. Changes have occurred. ఒక స్టేజ్ వచ్చేసరికి, one stage have come. ఒక స్టేజ్ వచ్చేసరికి, one stage have come. ఒక మైల్స్టోన్ కడుకొచ్చేసరికి, one milestone have come. సడన్ మనీ, suddenly, వాళ్ళ బాడీలో, the body, హీలింగ్ మానిఫెస్ట్ అయింది. Healing been manifested. కుష్ఠరోగ వెళ్ళిపోయింది. Leprosy have gone. కుష్ఠ వ్యాధి వెళ్ళిపోయింది. Leprosy have gone. స్వస్థత పొందుకున్నారు. Receive healing. సేమ్ చర్చ్ అదే చెప్తున్నా. I'm telling to you. మీరు కూడా, you have been. మీ యొక్క జీవితంలో, in your life, దేవుడు కొరకేసే ప్రతి అడుగు కూడా, the step which is stepping for God, బలమైంది గనక, it is strong, నిలువైంది గనక, it is valuable, ప్రతి ఒక్క అడుగులో ఏదో ఒక మార్పు జరిగినట్టు, some changes you feel, మెల్లగా మెల్లగా, slowly, నీ బాడీలో హీలింగ్ మానిఫెస్ట్ అయిపోతుంది. You have healing in your body, మెల్ల మెల్లగా, where you go, నీ ఫైనాన్షియల్ సిస్టమ్ లో మార్పు వస్తుంది. Financial system will change, మెల్ల మెల్లగా, slowly, నీ రిపోర్ట్స్ మారిపోతాయి. Reports will change, మెల్ల మెల్లగా, slowly, నీ పిల్లలు మారిపోతారు. The children will change, step by step, step by step, ఒక కాడికొచ్చారికి, one stage, great breakthrough వచ్చినట్టు, there's a breakthrough. ఇప్పుడు నేను చెప్తున్నా, I'm telling to you, 10 మంది ఒకటేసారి బిగ్గర్ గా కేక వేసి స్వస్థపరచబడ్డట్టు. How 10 people shout loudly and experience the healing, వాళ్ళు పెద్దగా ఒకటేసారి కేక వేసి స్వస్థత పొందినట్టు. In a one shot they shouted and received the healing. ఈ టైం అనేది, this is the time, మీ యొక్క జీవితంలో, in your life, దేవుడు ఈ టైం సెట్ చేసి పెట్టాడు గనుక, God has set this time. ఇది గొప్ప బ్రేక్ త్రూ టైం, ఇది గొప్ప హీలింగ్ టైం, ఇది గొప్ప అభివృద్ధి టైం. ఇది నీ యొక్క జీవితంలో ఏదైతే దేవుడు స్థాపించాలనుకుంటో అది నువ్వు చూసే టైం. This is a breakthrough, this is an abundance, this is a multiple breakthrough in your life. This is the time which God has designed to you in your life. కనుక నువ్వు వేసే అడుగు ఏది కూడా ఫెయిల్ అయిపోదు. వాట్ ఎవర్ యు స్టెప్ ఇట్ వోంట్ బి ఫెయిల్. ఈ రోజు నువ్వు ప్రేయర్ చేసినావు అంటే, ఇఫ్ యు ప్రేయింగ్ టుడే, దానికి ఇలా ఆన్సర్ రాకపోతే, ఇఫ్ యు గోట్ నాట్ ఆన్సర్ ఇలా రాలేదని నువ్వు వరిగా అవద్దు. డోంట్ బి వరీ దట్ టుడే కంపల్సరీ ఇది దేవుడు విన్నాడు. ఫర్ షూర్ గాడ్ హర్డ్. ఈ రోజు నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు అంటే, ఇఫ్ యు ఫాస్ట్ టుడే, ఈ రోజు నీకు జవాబు రాకపోతే, దేర్ ఇస్ నో ఆన్సర్, ఏం జరగలేదు అని ఫీల్ కావద్దు. అది కంపల్సరీ దేవుడు చూసిండు. కంపల్సరీ గాడ్ హస్ వాచ్డ్. కనుక నేను చెప్తున్నా, దట్ ఇస్ సేమ్ టు యు. విల్ ఎక్స్పెక్ట్ చేయలే, ఎక్స్పెక్ట్ సంథింగ్, కానీ ఒకటేసారి సడన్లీ వాళ్ళకు జరగబోయేది, what they experienced, దేవుడు ముందే చూసిండు గనుక, already saw before, మీరు యాజకునికి కనబరుచుకోమని చెప్పాడు. He showed thyself to priest. అట్లే మీకు నేను చెప్తున్నా, I'm telling to you, దేవుడు వాళ్ళకు మార్చి చెప్పినట్టే, God has changed and told. కొన్నిసార్లు మనకు మార్చి చెప్తాడు. God will change and tell those things. దాంట్లోనే మనకు కావాల్సిన ఆన్సర్ జవాబు అనేది ఉంటుంది. In there you can see the answer for us. దాన్ని మీరు మెడిటేట్ చేస్తే చాలు. If you meditate that, దేవుడు ఉదాహరణకు, for example, మీ యొక్క జీవితంలో, in your life, అబ్రహాము చూడండి, if you read the book, ఇంకా అతడికి దేవుని కుమారులు పిల్లలు లేకుంటున్నప్పుడే, they doesn't have any children, ఆకాశంలో నక్షత్రాలుగా చేస్తాను అన్నాడు అంటే, he saw the like a stars, indirectly నీకు పిల్లలు ఇస్తాను అన్నాడు చెప్పినట్టు, indirectly I give you the children, దేవుడు నిన్ను ప్రాస్పర్ చేయబోతున్నాను చెప్తున్నాడు అంటే, I want to prosper you, నీకు కావాల్సిన బిజినెస్ ని జాబ్ ని ఇయ్యబోతున్నాడు అన్నాడు, God is going to give you the business, దేవుడు నీ కుటుంబంలో మిరకల్ చేయబోతున్నాడు అంటే, God will do the miracle, ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో దేవుని యొక్క రక్షణ స్వస్థత జరగబోతుంది అన్నాడు, the healing salvation taking in the place, నేను చెప్తున్నా, I am telling to you, కుష్ఠరోగులు గట్టిగా కేక వేసి శబ్దంతో స్వస్థత పొందుకున్నట్టు, how did 10 lepers have been shouted loudly, నీ యొక్క స్పిరిట్ లో గట్టిగా కేక వేసి దేవుని గాంచి అద్భుతం పొందుకునే టైం అనేది వచ్చేసింది. In your spirit the time has come, you'll shout loudly. అర్థమవుతుందండి. ఐ అండర్స్టాండింగ్ దేవుని యొక్క బిడ్డలారా, గాడ్స్ చిల్డ్రన్, 10 మంది బాగైపోయారు. 10 పీపుల్ రెల్ రిపోర్ట్, 10 మంది శరీరంలో కుష్ఠ వ్యాధి అనేది లేదు. దేర్ ఇస్ నో సిక్నెస్ ఇన్ ది 10 పీపుల్. ఇంత ముందు ఉన్నది, బిఫోర్ ఇట్ వాస్ దేర్. ఆయన దగ్గరికి రాగానే, వెన్ ఇట్ కేమ్ టు దెం, వాళ్ళు అద్భుతాన్ని స్వీకరించారు. దే రిసీవ్ ది హీలింగ్. కానీ 10 మంది అతని దగ్గరికి మళ్ళీ తిరిగి రాలేదు. ది 10 పీపుల్ డిడ్ కమ్ బ్యాక్. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఓన్లీ వన్ అమంగ్ 10 కేమ్. దేవుడు
గమనించండి, ప్రయత్నించండి. ఏమని చెప్పిండు? వాట్ హి టోల్డ్, పోయి యాజకుని కనబరుచుకోండి. షో థై సెల్ఫ్ అంటు ప్రీస్ట్. ఆ ఒక్కనికి అర్థమైపోయింది. వన్ పర్సన్ అండర్స్టూడ్, యాజకుని కనబరుచుకోండి అంటే మేము వెళ్తున్నాం. Yes, we are going to show ourselves unto priest. వాడికి అర్థమైపోయింది. He understood. వాడు అన్యుడైనప్పటికీ, yes, he is not a Gentile. దేవుని కపిలారా, అతనికి అర్థమైంది. He understood. ఏం అర్థమైందంటే ముందు పోయిండు. Yes, he went. వీళ్ళతో పాటు with him. కానీ అతని లోపల ఏదో సెన్సేషన్ స్టార్ట్ అయింది. Some sensation started. అసలు యేసుప్రభుని మించిన ప్రధాన యాజకుడే యేసుప్రభుని మించిన యాజకుడు ఎవడు ఉన్నాడు? Who is more than the high priest than the Jesus Christ himself? కానీ పోవాల్సింది ఎక్కడ? యాజకుని కాడికి కాదు. Not another priest is talking. అసలు ప్రధాన యాజకుడైన యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. He is a high priest, Jesus himself. కనుక వాడు భాగంగానే తిరిగి దేవుని కాడికి వచ్చాడు తప్ప. Before, after he came back to Jesus Christ. మిగతా వాళ్ళు తిరిగి రాలే. Now the people didn't come. అట్లే నీ జీవితంలో, in your life, దేవుడు నీకేదో చేస్తున్నాడు అంటే, yes, God is doing something. నీ గను ప్రిపేర్ అయిపోవాలి. You have to prepare. దాన్ని నువ్వు తీసుకున్నట్టు, just take it. నేను మళ్ళా దేవునికి థాంక్స్ గివింగ్ చేయబోతున్నాను. I'm gonna thank God. అతడు ఎప్పుడైతే తిరిగి వచ్చిండో, when he came back again, దేవుడు అతనితో ఒక మాట చెప్తున్నాడు. God said something. నీ ఫెయిత్ అన్నది, your faith. నీ విశ్వాసం అన్నది, your faith. నిన్ను రక్షించింది, will be healed. నిన్ను స్వస్థపరిచింది, shall be healed. సేమ్ అదే విధంగా చెప్తున్నా. That's what I'm trying to say. ఈ వర్డ్ వింటున్నప్పుడు, as we hear the word of God, జీవితంలో ఫెయిత్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది కనుక. Shall be increased. ఆ 10 మందికి జరిగినట్టే, our 10 people have taken జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ స్టార్ట్ అయ్యింది. Great breakthrough in your life. ఇక్కడ గమనించండి. Just to try to understand. మత్తయి సువార్త Matthew 15వ అధ్యాయము 15th chapter 21 నుంచి 28 వరకు 21 to 28. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనానో స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఏమో ఆయన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఏమను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇజ్రాయెల్ ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపలేదన్నాను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నేను. చూడండి, ఇక్కడ చూడండి, ఈమె గ్రీకు దేశస్తురాలట. షీ ఈజ్ ఎ గ్రీక్ వుమన్. చూడండి, ఈ కానాను స్త్రీ, ది కానాన్ వుమన్, ఈ సురోఫినిక్ దేశస్తురాలు, షీ ఈజ్ హావ్ దట్ ప్లేస్. ఈమె దేవుని యొక్క బిడ్డలారా, గాడ్స్ చిల్డ్రన్, ఒక అద్భుతం కొరకు దేవుని కాడికి వచ్చింది. షీ ఈజ్ వే కేమ్ టు గాడ్. ఆ యొక్క అద్భుతం ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ మిరాకిల్ షీ ఈజ్. తన కుమార్తె మీద దయ్యం పట్టి అపవిత్రాత్మ చేత పీడింపబడుతుంది. Because her daughter is possessed with the devil, that's what she is suffering. ఆ విడుదల కొరకు ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది. For the deliverance of that she came to God. కానీ అసలు దేవుని యొక్క ప్లాన్ ఏందంటే, what is the plan of God? దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. God is saying this way. నేను నశించిపోతున్న ఇజ్రాయేలు గొర్రెల దగ్గరికి వచ్చిన గాని, I came to the perishing soul sheep of Jerusalem. ఆమె పిలిచినప్పుడు దేవుడు ఈ విధంగా సమాధానం చెప్పిండు. When she spoke, God gave an answer in this way. అప్పుడు ఆమె ఈ విధంగా అన్నది, she said, ప్రభువా, నిన్ను పిలిచా. Lord, I called you. నీ దగ్గరికి వచ్చా. I came to you. నువ్వు ఇజ్రాయేలుకే చేస్తా అంటున్నావు. You are saying that you are doing. నాకు చేయని చెప్తున్నావు. You say you won't. కానీ ఒకటి గుర్తు పెట్టుకో. You do remember ఈ బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు తీసి, you take this table say from the table. కుక్క పిల్లలకైట యుక్తం కాదు. It is not good thing that you go to get dogs. కానీ ఆ కుక్క పిల్లలు కూడా, even the dogs, ఆ బల్ల దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క రొట్టె ముక్కలతోనే బ్రతకాలి. They should be living by the bread which they come out of the table. ఆ ఒక్క మాట తోటి దేవుడు కదిలింపబడ్డాడు. With that one word God moved. చూడండి, గమనించండి, ప్రయత్నించండి. See here, దేవుడు, God, దేవుని యొక్క బిడ్డలారా, God's children, ఎందుకు ఇక్కడ కుక్క పిల్లలతో పోల్చిందంటే, my God is compared with the dogs. చూడండి, వాళ్ళ నేచర్ అన్నది వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళ నేచర్ ఎట్లుంటదట అంటే, ఇట్ ఇస్ ది నేచర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దెం. కుక్క వాంతి చేసి తింటదట. వెన్ ద డాగ్ విల్ వామిట్ అండ్ ఈట్ బ్యాక్స్ అగైన్. ఆ వాళ్ళు ఆ విధంగా ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళతో పోల్చు వచ్చిండు. బికాజ్ గాడ్ హస్ కంపేర్డ్ టు దోస్ పీపుల్ టు ద డాగ్. కానీ గమనించండి, ట్రై టు అండర్స్టాండ్, అట్లా పోల్చినా ఈవెన్ దో హి ఆమె లోపల ఇన్సైడ్ విశ్వాసం మాత్రం చాలా గొప్పగా ఉంది. ద ఫేత్ ఇస్ జస్ట్ సో స్ట్రాంగ్. అందుకే దేవుడికి అర్థమైపోయింది. గాడ్ అండర్స్టాండ్. అసలు దేవుడికి చేయాలనే ఒక దృక్పథం లేకపోయినా, ఈవెన్ దో గాడ్ డజంట్ వాంటెడ్ టు డు ద మిరకిల్ టు హర్, ఆమె ఖచ్చితంగా జరుగుతుందనే ఒక ఫెయిత్ తోటి మొండిగా ఉంది గనక, బికాజ్ విత్ ఎ స్ట్రాంగ్ ఫేత్ షీ బిలీవ్స్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ టు మీ. వెంటనే కదిలింపబడి ఒక మాట చెప్పగానే, ఇమిడియట్లీ గాడ్ చేంజ్ ప్లేస్, ఆమె కుమార్తె మీద ఉన్న దయ్యం వదిలిపోయిందట. ద డెవిల్ పొజెస్ ద డెవిల్ అపాన్ హర్ బీయింగ్ డ్రైవర్. మీరు
ఎక్కడ చూసినా wherever you see ఒకవైపు వాక్యం చెప్తున్నాడు అంటే వర్డ్ ఇస్ సెల్లింగ్ మరోవైపు అద్భుతాలు చేస్తున్నాడు ఇస్ ది మిరకల్స్ మీరు ఎక్కడ చూసినా wherever you see ఒకవైపు వాక్యం చెప్తున్నాడు వర్డ్ వన్ సైడ్ మరోవైపు అద్భుతాలు చేస్తున్నాడు అంటే దేవుని యొక్క మైండ్ లో ఇది ఫిక్స్ అయినది దట్ గాడ్ హస్ ఫిక్స్డ్ ఇన్ హిస్ మైండ్ ఒక సైడ్ వాక్యం చెప్పాలి వన్ సైడ్ ఇస్ ది వర్డ్ ఒక సైడ్ అద్భుతాలు చేయాలి అంటే సే టు ది మిరకల్స్ మీరు కూడా అంతే ఈవెన్ యు లైవ్ చూసేవారు కూడా ఒకవైపు వాక్యాన్ని వింటారు వాక్యం ద్వారా అద్భుతాలు పొందుతా ఉండాలి అసలు వాక్యం వినేదే మన ఫెయిత్ పెరిగి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి అయితే దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మార్నింగ్ గాడ్ ఏమనుకుంటున్నాడు అంటే ఈ యొక్క కానాను స్త్రీ అన్ని రాళ్ళగున్నా ఆమె కావాల్సిన అద్భుతాన్ని దేవుడు చేసి చూడండి ఆమెకేం బైబుల్ తెలియదు కానీ ఆమెకు ఏం తెలుసు అంటే ఆయన అద్భుతాలు చేస్తాడని విన్నది విన్నప్పుడు ఆమె ఫెయిత్ బాగా డెవలప్ అయింది మీకు సంగతి తెలుసా చాలా మంది చర్చ్ కి కొంతమంది రారు కదా అంటే అసలు ఆ చర్చ్ అనేది అసలు ఇష్టం ఉండదు వాళ్ళు చర్చ్ కి రావడం ప్రారంభిస్తే చాలా జాగ్రత్త అంటారు వాక్యాన్ని carefully endukosam ante why because amma ema cheptunnadani something they are saying same online la chuse varu kuda online people watch atlane chaala jaragutha untaru there is a very kontha mandi regular vastallo manchiga untaru there people come regularly sometimes they endukosam ante vaallu inka faith menchukoni munduku povadaniki they want to increase the faith and go forward chudandi inkoka rakam untaru one more thing idi vichitram this is very different villaku anni telusu anukuntaram varemo they think asalu cheppedani meeda drushti pettaru they won't consider in the em maatladutuno vinaru they won't listen what they want nen em antante what I say dani valla 0% kuda emi pondalevu you cannot receive anything it is 0% you are devuna ka bidlara no cheppe dan meeda fix aipothe fix your minds ఆటోమేటిక్గా నీ ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఫెయిత్ విల్ ఇంక్రీజ్ ఆటోమేటిక్గా మిరకల్ అనేది మానిఫెస్ట్ అయిపోతుంది మిరకల్ షల్ బి మానిఫెస్ట్ అందుకే దేవుడు చూడండి గాడ్ శతాధిపతి దాసుడు ఎక్కడో ఉన్నా ద సెన్చూర్ యర్సెల్ఫ్ అండ్ వేర్ ఎవర్ ఇక్కడ నుంచి ఒక మాట చెప్పగానే స్వస్థత అయింది ఫ్రమ్ హియర్ హి సెడ్స్ దేర్ హి హస్ ద మిరకల్ నా యొక్క ప్రోగ్రామ్ ఎవరో టెక్సాస్ లో చూస్తున్నప్పుడు సోయింగ్ టెక్సాస్ అక్కడ ఆయిల్ తీస్తూ ఉంటారట భూమి నుంచి ఆయిల్స్ వస్తూ ఉంటాయట దే డిగ్ ఆయిల్ ఫ్రమ్ గ్రౌండ్ అందుకే వాళ్ళకి తలలో చుండు వస్తుందట బాగా దట్స్ ఇట్ దే హావ్ సో మచ్ ఆఫ్ డాండ్రఫ్ ఇన్ ద హెయిర్ ఆయిల్ చేబట్టి తలలో చుండు వస్తుంది బికాజ్ ఆఫ్ ద నేను ఇక్కడ ప్రే చేసినప్పుడు ఈ యొక్క స్క్రీన్ లో నుంచి ఆ యొక్క వ్యక్తి ఏకీభవిస్తున్నప్పుడు చుండంతా రాలిపోయి మళ్ళీ ఇంత మటుకు ఆ చుండ్రు రాలేదు చేసింది ఏంది వాక్యాన్ని వింటున్నాడు వింటున్నప్పుడు ఫెయిత్ పెరిగింది ఫెయిత్ మిరకల్ అయిపోయింది అర్థమవుతుందా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టాబ్లెట్ ఇస్తాడు దాన్ని వాడాలి దాన్ని వాడితే కంపల్సరీ బాగా వేసుకోకుండా మనం వెళ్ళి సార్ నాకు బాగా అంటే ఇఫ్ యు డోంట్ ఫీల్ గుడ్ నేను ఇచ్చిన టాబ్లెట్స్ అన్ని వాడినా వాడతాడు యు యూజ్ ద టాబ్లెట్ విచ్ నేను వాడలే సార్ నో ఐ డిడ్ యూజ్ కానీ మీ దగ్గర అదేదో నాలెడ్జ్ లేనట్టు అనిపిస్తుంది ఐ ఫౌండ్ దట్ యు డోంట్ హావ్ నాలెడ్జ్ మీ దగ్గర నాకు స్వస్థత అంటే హీలింగ్ కాలేదంటే ఐ దేర్ ఇస్ నో హీలింగ్ ఫర్ యు అప్పుడు ఏమంటాడు అంటే ప్రాబ్లం నా లోపల లేదు దేర్ ఇస్ నో ప్రాబ్లం ప్రాబ్లం నీ టాబ్లెట్ వేసుకోకుంటున్నా ఉన్న దాంట్లో ఆ దానిలే ప్రాబ్లం ఉంది ద ప్రాబ్లం ఇస్ ఇన్ యు బికాజ్ వి డిడ్ంట్ హావ్ ద టాబ్లెట్ సేమ్ అంతే మనుషులు కూడా సేమ్ వే ఈ రోజు మెడిసిన్ ని వాడట్లే దే డోంట్ యూజ్ ది మెడిసిన్ అంటే మెడిసిన్ అంటే ఫిజికల్ అది మాట్లాడట్లే I'm talking about the spiritual vakyam ane medicine landi vaadatle we not use the spiritual medicine dani teeskotle you're not taking eppudaithe dani teeskolam prarambhisthavu when the start taking ni spirit soul body lo devuni yokka mahimagala karyalu choodam prarambhisthu spirit soul body you'll see the greater miracles in your life aa 10 mandulo okkadu tirigochadu chusinava one out of the 10 came back aa okkadu tirigochina nature laga naa yokka word anadi mee jeevithalo create chestadi the one word of that nature can create the miracle in your life kadaka ee roju nenu cheptunna today I'm telling to you devuni yokka billara god's children emundandi పది మంది బాగేయ్యలు 10 people healed 10 మంది మళ్ళా దేవుని కాడికి రానే రాలే 10 people didn't get back again గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరచనే పరచలే with the lord was in shout అక్కడ బాగైనప్పుడు ఓ అనుంటరు when he healed ఓ మంచిగా అయిపోయినాం when they see ఓ మంచిగా అయిపోయినాం మేము హీల్ అయిపోయినాం అసలు యాజకుడు కూడా గుర్తుపట్టనే పట్టలే they didn't recognize who priest is నువ్వు చెప్పులు అరిగేదాకా తిరిగినా even the you revoked till the నీకు వర్డ్ అర్థం కాకపోతే you don't understand the word ప్రపంచంలో చనిపోయి డిఎస్ దినకర్ మళ్ళా లేసొచ్చి చేతులు పెట్టిన నీకు అద్భుతాలు కావు ఈవెన్ దో డిఎస్ దినకర్ కమ్ బ్యాక్ అగైన్ లే హ్యాండ్స్ నథింగ్ మిరకల్ ఒక్కలా స్వస్థత అయి వచ్చినా ఈవెన్ దో ఇఫ్ యు రిసీవ్ ది హీలింగ్ వాడు తిరిగి ఒక్కడ వచ్చినప్పుడే వాని ఆత్మలో ఏది అయింది ఏది యాజకుడని గుర్తుపట్టిండు గనుక బికాజ్ హి రికగ్నైజ్డ్ జీసస్ యాస్ ఎ ప్రీస్ట్ దట్ హి హావ్ ది మిరకల్ నేను ఈ పేర్లు పెట్టి పిలుచుడు ఈ ఫోన్ నెంబర్లు ఎప్పుడు ఆ స్వస్థతలు ఇవన్నీ ఎందుకొరకు కంక్లూడ్ చేసి చెప్తున్నా అంటే వై ఐ యామ్ కంక్లూడింగ్ ఆల్ దిస్ నేమ్స్ దిస్ మై ప్రొఫెసీస్ అండ్ ఆల్ ఇవన్నీ నీ ఫెయిత్ ను పెంచడానికి to increase your faith kani vaalla kaadeem telsa itara deshalaku vellapudu you know in other countries what cheppina 20 minutes lo nu em cheptavo adu gunjeskuntadu ante whatever the 20 minutes you tell they will just receive like anything they receive like anything adi pondukuntadu they receive it adi chaalu
దట్ ఇస్ ఎనఫ్. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? దేవుని యొక్క బిడ్డలారా, గాడ్స్ చిల్డ్రన్, అంటే చర్చ్ చుట్టూ తిరిగితే ఏం అద్భుతం కాదండి. ఇట్ ఇస్ నాట్ ద మిరకల్ యు టర్న్ అరౌండ్ ఆల్ ఆఫ్ ద చర్చ్. కానీ నేను చెప్పే వర్డ్ మీకు అర్థమైతే అది మీ జీవితంలో వాక్యం వాక్యది గనక అన్ని మారిపోతాయి. బికాజ్ ద వర్డ్ విచ్ ఐ టెల్ ఇట్ ఇస్ లాక్ అన్ని మారిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అన్ని మారిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. లాజరు చనిపోయినాక కూడా, లాజరస్ డైడ్, దేవుడు అద్భుతాన్ని చేయగలిగాడు. గాడ్ హస్ ద మిరకల్. నీ పరిస్థితి బాగాలేకుంటూ ఉన్నప్పుడు కూడా, సిట్యుయేషన్ ఇస్ నాట్ గుడ్, ఐ నో, నీ ట్రబుల్ లో నేను చెప్పేది నీకు గుర్తు రావాలి. ట్రబుల్ యు షుడ్ అండర్స్టాండ్. నీ ట్రబుల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నేను షూట్ చేసినట్టు కరెక్ట్ గా నేను చెప్తున్నా. వేర్ ఎవర్ ద ట్రబుల్స్ ఐ యామ్ జస్ట్ షూటింగ్ టు యు. నీ దేవుడు అద్భుతాల కోసం నిన్ను పుట్టింపజేసాడు. నువ్వు జన్మించిందే అద్భుతాల కోసం. నీ లోపల విశ్వాసం మేనిఫెస్ట్ అయిందే అద్భుతాల కోసం. అయితే అది పది మంది లాగా కాదు, తిరిగి వచ్చే ఒకనలాగా. ఇట్ ఇస్ అ బాండ్ యు ఫర్ ద మిరకల్స్ టు ఎక్స్పీరియన్స్. ఇట్ ఇస్ నాట్ లైక్ అ 10 పీపుల్. యు లైక్ అ యూనిక్ వన్ పర్సన్. లైవ్ సర్ కూడా బ్లెస్ అవుతారు మీరు. పీపుల్ యు ఆర్ వాచింగ్ లైవ్. నా ప్రోగ్రామ్ ట్యూన్ చేసుకున్నారంటే మిరకల్ అయిపోయింది. పీపుల్ ఆర్ ప్రింట్ మై ప్రోగ్రామ్. యు విల్ బి హల్లెలూయా. కానీ ఒకటే ప్రశ్న. వన్ క్వశ్చన్. 10 మందిలో అందరూ బాగైతే ఏరండి. వేర్ ఆర్ ద 10 పీపుల్? ఏరి. See, where the ten? Eri. Where the ten? ఆ స్వస్థత ఏమన్నా, ఆ రోగం పోయితే ఏమన్నా మంచిగా ఉంది, కానీ అది ఏం పరలోకం తీసుకుపోలేగా. See, yes, they got healed, but the healing didn't take to the miracle to the heaven, right? Physical గా హీలింగ్ కోసం అంత కష్టపడ్డప్పుడు స్పిరిచువల్ హీలింగ్ కూడా కావాలి కదా. Physical healing you're having, but what about spiritual healing? మీకు కావాల్సిన ప్రాపర్టీస్, బ్లెస్సింగ్స్ అన్ని వస్తాయి. You, what are the properties you want, it'll come back. అది అవసరం. ఎందుకోసమంటే దేవుడే దానికోసం ప్రాణం పెట్టాడు. God himself gave his own life to that. Same time like ఇది కూడా అవసరమే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్పిరిచువల్ ఎనాయింటింగ్ కూడా అవసరమే. స్పిరిచువల్ ఎనాయింటింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. కనుక దీన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. జస్ట్ ట్రై టు టేక్ దిస్. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. Father, we thank you, praise Tandri maa andar koraku nu adbhutalanu vidudala chesinanduku neeku stotralu. Thank you, Jesus, for releasing miracles for us. Tandri nee yokka mahimani ikkada vidudala cheyabothunanduku neeku vandanalu chellistunna. Lord Jesus, thank you for the miracles. Siyo lunde ayana mammalu pilichinani selavichinavu prabhu. Lord, you said you have released from the science. Prathi okka bidanu adbhutala koraku pilichinanduku neeku stotralu. Thank you, Lord Jesus, for the miracles in us. Tandri vela jeevithallo prathi okka panikiranda yesu naamallo bandhisunna. Whatever it is unwanted, I bind in Jesus. Raju hrudayam Yehova chethilo unnadani selavichinavu. God's heart is in God's hand. Tandri bidala yokka life lo prathi okka adbhutam nee chethilo unnadi, adi ippudu release cheyabothunanduku neeku stotralu. Thank you for releasing everyone's miracles. Prathi okka negative report ni Yesu namalo bandhisunna. Negative report I bind in Jesus. Life chese vallu kuda ide Yesu namalo devuni okka healing anantiki release chestunna. The healing anante release in Jesus. Prathi okka business ni Yesu namalo adi increase ayyatlo aagnyapisunna. Increase healing, Lord Jesus. Tandri ప్రతి ఒక్క నెగటివ్ రిపోర్ట్ బీపీ, షుగర్, థైరాయిడ్ ని శపిస్తున్నా. నెగటివ్ రిపోర్ట్ బీపీ, షుగర్, క్యాన్సర్, మైగ్రేన్, హెడేక్ ని యేసు నామములో బైండ్ చేస్తున్నా. మైగ్రేన్, హెడేక్ బైండ్ ఇన్ జీసస్. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇప్పుడే యేసు నామములో శపించబడును గాక. థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ క్యాన్సర్ ఇన్ జీసస్. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఇప్పుడే యేసు నామములో బైండ్ చేస్తున్నా. హార్ట్ అండ్ లివర్ ప్రాబ్లం ఐ క్యాన్సర్ ఇన్ జీసస్. తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలోని ఒక హీలింగ్ అనేంటి రిలీజ్ అవుతున్నందుకు స్తోత్రాలు. లెట్ ది హీలింగ్ అనేంటి రిలీజ్ ఇన్ జీసస్. ఇప్పుడే దేవుని యొక్క పవర్ వీళ్ళ లైఫ్ లో మానిఫెస్ట్ అవుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. పవర్ బిషప్ హీలింగ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. అతన్ని నమ్ముతున్న గనుక నేను ఆయన దేనికి భయపడనని సెలవిచ్చినావు. Because I believe them, I won't be fear. ప్రభువా, మేమందరం నిన్ను నీ యందు నమ్మకయించి ఉన్నాం. Lord, we believe in you. అన్ని విషయాలను నువ్వు విడుదలను ప్రకటిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you for release the healing. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నందుకు నీకు వందనాలు. You are the greatest miracle in our life. అడుగు వాటన్నిటికంటే అద్భుతమైన ఆశీర్వాదాలు కుమరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you for the greatest miracle you're doing for us. ప్రతి ఒక్కరిని ఇప్పుడే నువ్వు విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. Thank you for releasing right now. తండ్రి, నీ యొక్క వర్డ్ తోటి ఏదైనా సాధ్యమని సెలవిచ్చినావు. With your word everything is possible. నీ వర్డ్ తోటి ప్రతి ఒక్కదాన్ని నువ్వు క్రియేట్ చేసినావు. You have created everything with your word. అదే వర్డ్ ని ఇప్పుడే యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. You are releasing the word. స్వస్థపరిచే యెహోవాను నేనేని సెలవిచ్చినావు. And the God who healed. ఆశీర్వదించువాడును నేనేని సెలవిచ్చినావు. And the person who blessed me. నీ యొక్క వర్డ్ ని తండ్రి అనాయింటింగ్ తోటి యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. With the anointing you release the blessing. ప్రతి ఒక్కరి జీవితాలను గొప్ప అద్భుతాలను చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. You are going to do the greatest miracles in everyone's life. బిడ్డలు ఎక్కడైతే తమ చేతులు పెట్టుకున్నారు ఇప్పుడే దేవుని యొక్క హీలింగ్ స్ట్రీమ్ రిలీజ్ అగును గాక. The healing shall be released wherever angel ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా. I release the angel. ప్రతి ఒక్క అద్భుత
జీవితాన్ని విడుదల చేస్తున్నా తండ్రి, బిడ్డలందరినీ నువ్వు బ్లెస్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి మీద నీ కన్ను దృష్టి ఉంచినందుకు నీకు వందనాలు. నీ యొక్క మహిమ మా నిమిత్తం నువ్వు మేనిఫెస్ట్ చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు బిగ్ డోర్స్ ని ఓపెన్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఏది అడిగితే అది అనుగ్రహిస్తున్న సెలవు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' name I pray. Amen.